వైసీపీ పాలనలో ఎవరు సంతోషంగా లేరని చెప్పాల్సిన అవసరం లేదని నెల్లూరు నగర అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అన్నారు. ఆయన కోటమిట్ట షాదీ మంజిల్ పర్యటనలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో 95% అభివృద్ధి చేశామని దానిని కూడా ఈ ప్రభుత్వం ఆపేయడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు 42 డివిజన్ నెల్లూరు నగరంలో ఇక్కడ మాజీ కార్పొరేటరు షఫీ భాయ్ గారు అనారోగ్యంతో ఉండడం వారిని పరామర్శించడానికి మాజీ మంత్రి నారాయణ గారు అలాగనే కోటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం వచ్చి ఆయన చూడడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఈ రాష్ట్ర ప్రజలకి ఒక నమ్మకం ఒక హోప్. ఇప్పుడు దాకా జరిగిన పాలనకి రైతు కాడి నుంచి యువత కాడి నుంచి వ్యాపారస్తుల కాడి నుంచి ఎవ్వరు సంతోషం లేరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభద్రతాభావం ఒక సామాన్యులకు కానీ న్యాయం జరగద్దా అనే ప్రశ్నార్థకం అయిపోయిన పాలన జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుకి ఒక గ్యారంటీ, రాష్ట్రంలో ఉండే చిన్న చిరు వ్యాపారస్తులకి ఒక గ్యారంటీ, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంది, ఈ రాష్ట్రానికి ముందు తీసుకెళ్ళగలుగుతాం, ఈ రాష్ట్రానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి పునర్వైభవం తీసుకొని వస్తామనే ఒక గ్యారంటీ ఈరోజు తెలుగుదేశం నాయకులందరం కానీ ఈరోజు తిరిగి మేమందరం ప్రజలకు చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు నారాయణ గారు ఈ నెల్లూరు నగరానికే కాదు ఈ రాష్ట్రం మొత్తానికి అనేక అభివృద్ధి చేశారు, ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేశాం. గతంలో మీరు చూడండి, గతంలో ఎప్పుడు కానీ అర్బన్ ఏరియాస్ ఉన్నాయి, టౌన్లు కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు. ఈ 2014 నుంచి 19 వరకు మార్పు చూడండి. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడెక్కడ నగరాలు ఉన్నాయో మొత్తం కానీ సెంటర్ డివైడర్స్ చేయడం జరిగింది. అది ఒక అందం ఒకటే కాదు, దానివల్ల ప్రజలకి యూనో యాక్సిడెంట్స్ కాకుండా సెక్యూరిటీ కానీ ఉండేది. ఇటువంటి అనేక ఈరోజు నెల్లూరు నగరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ స్కీమ్ ఇవన్నీ 95% చేసి పూర్తి చేసింది ఆపేస్తున్నారంటే ఇంత ఇన్సెక్యూర్గా ఉండే ప్రభుత్వం ఇప్పటికి చూడలేదు. ఏది కానీ మేము పూర్తి చేసి ప్రజలకు ఇచ్చామని చెప్పుకోవాలి కానీ చేసిన పని ఆపేసి 5% 10% ఉండే పనులు కానీ దాన్ని పక్కన పెట్టేసి ఏదో ఆ రాష్ట్రం ఆ ప్రభుత్వం ఏదో తప్పులు చేసినట్టు, వాళ్ళేదో పొరపాట్లు చేసినట్టు, వీళ్ళేదో ప్రజలకు మేలు చేస్తున్నట్టు, ఎంత అన్యాయం అంటే ఇది అంత అన్యాయం. ఏది కానీ అభివృద్ధి అనేదే లేదు ఈ ఈ యొక్క జిల్లాలో లేదు, ఈ రాష్ట్రంలో లేదు, ఈ నగరంలో లేదు. కాబట్టి రాబోయే రోజులు ప్రజలకు ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని మనం అందరము మళ్ళా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి చంద్రబాబు గారు ఇచ్చే గ్యారంటీ మన అందరి భవిష్యత్తు, ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు. వారందరి జీవితాల్లో మెరుగు తేడానికి ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు. ప్రజలందరం కానీ ఆలోచించాలి, దీన్ని ఏదో బలంతోనో దీన్ని ఏదో మజిల్ పవర్తోనో తరిమేది కాదు. మీరు రేపు వేయబోయే ఓటు మమకారంతోనో బాధతోనో కోపంతో వేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి బుద్ధితో ఆలోచించి మనం ఏమింది మన భవిష్యత్తు ఏందని ఆలోచించి ఓటేస్తే చాలు అని కానీ మీ అందరికీ తెలియచేస్తూ, మరి ఈరోజు ఈ యొక్క ఏరియా మొత్తం కానీ ప్రతి ఈ కమర్షియల్ ఏరియా మొత్తం తిరగబోతున్నాం, ప్రతి షాప్ వాళ్ళతో కలవబోతున్నారు. మంత్రి నారాయణ, మాజీ మంత్రి నారాయణ గారు, ఆయనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు, మేము అందరం అని కానీ తెలియజేస్తున్నాం.